దాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆ ఛాన్స్ కోసం చూశారు. చెప్పు చూపించి కొన్నప్పుడు అవతల వాళ్ళకి రెండు చెప్పులు ఏంది, నాలుగు చెప్పులు చూపెడతారు. అవతలవాడికి చెప్పు చూపించి హక్కుంటది. ఇదేం గాంధీ గారి కాలం కాదు కదా, ఓ చెంప కొడతా రెండు చెంప చూపించడానికి. ఎదురోడికి ఆలోచన రాముందు రెండు చెంపలు పాలు కొట్టే రోజులు. కాబట్టి అది నీకు రాజకీయంగా వాళ్ళిద్దరు చూసుకుంటారు. నీకు అది తేడా అనిపించింది, లీగల్గా ఈ కేసు చెప్పు చూపించడం తప్పని, ఆయన రెండు చెప్పులు చూపించడం తప్పంటే ఒక చెప్పు చూపించడం తప్పంటారు కూడా. కాబట్టి ఏం చేయలేవు కదా, అవతలోడు చూపెట్టడానికి లేదు. మా నాయకుడు దేవుడు, మా నాయకుడు తిడితే పడాలా, కొడతా కొట్టించుకోవాలా, గిల్లితే గిల్లించుకోవాలనేది ప్రకాష్ రాజ్ సినిమా డైలాగ్ ఏం కాదు కదా, లైఫ్ నడుస్తుంటది అంతే. అంటే ప్రతీకార రాజకీయంలో మేమేం తక్కువ తినలేదని జనసేన నేతలు చూపించుకుంటుంటే దాని మీద సైలెంట్ గా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? అంత పెద్ద ప్రతీకార రాజకీయం అనుకోను. మేబీ దాన్ని ఏమంటారంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం కోసం చేసి ఉండాలి. ఎట్లాగ లోకల్ గా వచ్చాడు కదా, కాసేపు పబ్లిసిటీ వస్తుంది, నాయకుడు నోటీసులో పడి ఉంటదని. ఇది పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన మనస్తత్వం నేను అనుకోను. భవిష్యత్తులో ఎట్లాంటి జరిగినాయి అనుకోండి, పవన్ కళ్యాణ్ ప్రోత్సహించింది అవుతుంది, భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్స్ కథలు వేరేగా వస్తాయి. వైసీపీ నాయకులు ఇప్పుడు బయట తిరగాలంటే టీడీపీ కాదు జనసేన నాయకులను చూసినా భయపడాల్సిన పరిస్థితి నాకు తెలిసి వాళ్ళు భయపడుతున్నారని నేను అనుకోవట్లేదు.